నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. దేవకద్ర మండల కేంద్రంలో సైబర్ నేరాలు, భూ తగాదాలు, మూడు నమ్మకాలు, బాల్య వివాహాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించిన దేవకద్ర ఎస్ఐ నాగన్న. దేవకద్ర నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ మాట్లాడిన దేవకద్ర ఎస్ఐ, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీకు గిఫ్ట్ కూపన్ వచ్చింది లేదా మీకు లాటరీ తగిలింది అంటూ ఓటీపీ చెప్పమని అడిగితే చెప్పవద్దని, లేదంటే మేము బ్యాంక్ అధికారులు మాట్లాడుతున్నామని, మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది, మీ అకౌంట్ క్లోజ్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు వచ్చే ఓటీపీ నెంబర్ చెప్పమని అడుగుతారని, ఇలాంటి ఫోన్లు మీరు రెస్పాండ్ కాకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, మన అన్ని కావాలి. ఓటీపీ వస్తే నీకు 10 లక్షలు లేటర్ తెలియదు అంత తలకల్లా మీ ఈ ఓటీపీ చెప్పమంత తలకల్లా ఓటీపీ చెప్పేస్తారు. ఏదైనా లింక్ ఓపెన్ చేస్తే మీకు ప్రైజ్ గిఫ్ట్ దాకిందని చెప్పి అంటారు. వెంటనే గిఫ్ట్ వచ్చారు ఓపెన్ చేస్తారు. మీరు ఓటీపీ చెప్పమన్నా కానీ ఓటీపీ చెప్పేస్తారు. మీ అకౌంట్లో ఉన్న పైసలు అన్నీ పోతాయి. బ్యాంక్ అకౌంట్ మీది కరెక్ట్ లేదు, మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తున్నా, మీ బ్యాంక్ కొంచెం డీటెయిల్స్ కరెక్ట్ లేవు, మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు డీటెయిల్స్ చెప్పండి అని చెప్తారు. మీరు ఎంటనే చెప్పగానే మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ నెంబర్ ఇవ్వమని చెప్తారు. మీరు ఓటీపీ చెప్పిన సెకండ్లకి వెళ్ళి మీ అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం ఖాళీ అవుతాయి. అవునా లేదా? ఇంకా అట్లనే కొంతమంది ఫోన్లు చేసి వీడియోలలో మాట్లాడతారు. నువ్వు ఫోటోలు, వీడియో కాల్స్ వస్తాయి. నువ్వు డబ్బులు కానీ అకౌంట్ పంపలేదనుకో, ఇమీడియట్లీ ఇవన్నీ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పంపిస్తారు. మనకు తెలియకుండానే మనం ఓటీపీ అవి చెప్పినామనుకో, మన ఫోన్లో ఉన్నటువంటి అకౌంట్ నెంబర్లు అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. వెంటనే మీ అమ్మ నాయలకి లేకుంటే మీ బంధువులకి ఇట్లా వీడియో న్యూడ్ ఫోటో పెడతా కల్లా ఏమవుతుందని చెప్పి భయపడి మనం డబ్బులు వేసేస్తాం. నువ్వు ఒకసారి డబ్బులు వేయడం స్టార్ట్ చేసినావు అనుకో, వాడికి నేను విడిచిపెట్టాడు. ఎటునే కొత్త కోటలో ఇట్లనే ఒక అబ్బాయి ఉరి పట్టుకుని చనిపోయింది ఇట్లా టార్చర్ పెడితేనే. కాబట్టి ఎవరు కూడా ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన దాంట్లో కొంచెం అవగాహనతో ఉండాలి. ఏ డీటెయిల్స్ కూడా ఎవరు చెప్పినా, ఎవరు అడిగినా కూడా ఇవ్వద్దు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటీపీ, ఇవి ఎవరు అడిగినా కూడా చెప్పవద్దు. ఇప్పుడు రైతు బంధు పైసలు వస్తాయి, లేకుంటే మీరు ఒడ్లమ్మిన పైసలు వస్తాయి. ఆ సీజన్ కల్లా వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు దానికి అనుగుణంగా. ఇప్పుడు పండగ వస్తా అనుకో, ఇప్పుడు దీపావళి పండుగ వచ్చింది, దసరా పండుగ వస్తుంది, దసరాకి మంచి ఆఫర్స్ ఉన్నాయి, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇంత వస్తుంది అని చెప్పారు అనుకో, మీకు ఓటీపీ చెప్పమన్నా కానీ మనం చెప్పేస్తే పైసలు ఖాళీ అవుతాయి. ఒడ్ల పైసలు పడుతుంటాయి, మీకు ఒడ్ల పైసలు పడుతున్నాయి, మీ దాంట్లో ఒడ్ల పైసలు వేద్దాం అనుకుంటున్నాం, దానికి ఓటీపీ నెంబర్ చెప్తే మీకు పైసలు పడతామని చెప్పారు అనుకో, రైతు ఆశతోన ఏదైనా నెంబర్ వచ్చినా చెప్పాడు అనుకో, మన దాంట్లో ఉన్న పైసలు కూడా ఖాళీ అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నోన్ వ్యక్తి, ఎవరైనా మనకు సంబంధం లేని వ్యక్తి మన డీటెయిల్స్ ఎవరైనా కూడా చెప్పకూడదు.